విమానాశ్రయం కోసం ప్రభుత్వం పేదల నుంచి తీసుకున్న భూమిని తిరిగి వెనక్కి ఇప్పిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర గురువారం 65వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం వికృతమాల గ్రామం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభమైంది. విమానాశ్రయం నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులు ఈ సందర్భంగా జగన్ను కలిశారు. అక్కడి నుంచి ఆయన గోవిందాపురం చేరుకున్నారు. వైఎస్ జగన్ కు గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆ తర్వాత రాజుల కండ్రిగకు చేరుకుని ఆ గ్రామ ప్రజలతో మమేకమై గ్రామస్తుల సమస్యలను సావధానంగా విన్నారు. సదరు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అలాగే వైఎస్ జగన్ పాదయాత్ర చెల్లూరు క్రాస్ కు చేరుకున్నారు. అక్కడి ప్రజలతో భేటీ అయిన వైఎస్ జగన్ కు చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా జిల్లాలోని సాకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. నల్లబెల్లం తయారీ చేయకుండా ఆంక్షలు విధించి తమ కడుపు కొడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి జగన్ భరోసా కల్పించారు. అనంతరం ఆయన పాదయాత్ర మూల కండ్రిగ మీదుగా ఎండి పుత్తూరు నుంచి మడబాక క్రాస్ రోడ్డు మీదుగా రాజుల కండ్రిగ చేరుకున్నారు. అక్కడ వైఎస్ జగన్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన పాదయాత్ర సదాశివపురం క్రాస్ రోడ్స్ కు చేరుకుంది. హాయ్, విజయ్ దేవరకొండ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.